ఆదిగట్ల నారాయణదాస్ చరిత్ర మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి కథా కాలక్షేపం. పితామహులు, హరిదాస జగద్గురువులు, సహజ సంగీత వాహిత్య కోవిదులు, మహాకవి సార్వభౌములు, బహుభాషావేత్తలు, భావ రాగ తాళ స్వర శబ్ద ప్రపంచ కల్పనా సమంచిత పంచముఖీశ్వర స్తోత్ర
సహస్రావధాన ధురీణులు అయిన శ్రీ నారాయణదాసు గారు కారణ జన్ములు అవతారమూర్తులు కుంభావములో వారిలో సరస్వతి సాక్షాత్కరించినది లోకమున గొప్ప హరికథలు అనేకులు గారు కవులు గాయకులు సంస్కృతాంధ్ర పండితులు ఆంగ్ల పారసీకాది భాషా పండితులు అనేకులు కలరు కానీ ఇన్ని గుణములు ఒకతోడ చేరిన వారు అరుదు కవిత్వము గానము నృత్యము రూపము సకల భాషా పాండిత్యము ఆకార పురుష ప్రజ్ఞ అన్నట్లు అన్ని మూర్తి భవించినటువంటి మహానుభావులు కనుకనే మాటలు కవిత్వము గానము ఆదిభట్ట నారాయణ దాసకము కథగాగ్రణియాదడు కల్మనోజ్ఞ సంఖ్యాయుత కంఠము సరిగారి మనోక కోసమేరా ఆయాయ కీర్తి సుందరు వరామరు మధురు నాశ్రజోచదము మహానుభావుల జీవితోదంతములు మానవ జాతి పురోగతికి మార్గదర్శకములు అక్షరములా మహానుభావులు పూర్ణ పురుషుడు శ్రీ నారాయణ దాసు గారు వారు ఆంగ్లమాన ప్రకారము రేపు జన్మించిన దినము గనక వారి జీవితమును కథాగాన రూపంలో ఈనాడు ఇక్కడ జ్ఞానము చేయబడుతున్నది శ్రీవారి తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ వెంకట జైనులు వీరు అజాడైన గ్రామమునందు 1864 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన జన్మించారు తండ్రి సూర్యోపాసకుడు వారికి కలిగినటువంటి ఘోరమైన వ్యాధిని సూర్యోపాసనతో పోగొట్టుకున్నాడు తల్లి అరసవెల్లి సూర్యనారాయణునకు ముడుక్కున్నది పదనంతరము కలిగిన బాలుడు గనక వీరికి సూర్యనారాయణ అని నామకరణం చేసినాడు వీరి సోదరుడు జగన్నాథం జగ్గావధాని అంటారు సీతారామయ్య అగ్నిహోత్రావధానులు పేరన్నగారు సోదరీమణులు ఆదిలక్ష్మమ్మ కామేశ్వరి చెల్లెలు సుందరమ్మ ప్రభేదిరే ప్రాజ్ఞగర్మ విద్యా అనేది వీరి ఏడ సార్థకం నారాయణదాసు గారు 4 సంవత్సరముల వయస్సున తల్లితో శివుని సేవించడానికి గుంపక్షేత్రమునకు పోయినారు తిరిగి వస్తూ పార్వతీపురం ధ్వని వీధిలో పుస్తకముల అంగడిని చూచి అమ్మా నాకు భాగవతము కావలే కొనిపెట్టమని అడిగినారు భాగవతము కొన్ని భాగవతము కొన్ని తల్లి బోధన గడి భాగవతము కొన్ని తల్లి బోధన గడి భాగవతము కొన్ని భాగజేయ మేద కృతి భాగజేయ మేద కృతి పఠనమే నాగు వాదని భాగవతము గుణి నాకు భాగవతము కావాలన్నమ్మా కొనివ్వా కరుగులేని ఆధ్యాత్మిక తత్వచోగది బుదురడరుగులేని ఆధ్యాత్మిక తత్వచోగది బుదురడ కురుజిరాపవర్గదీయా సూత్ర దృష్టి జ్ఞాగరుడ భాగవతముగుళీయ సంగవ అని అడుగగా తల్లి లక్ష్మీనరసింహ గారు అతని కోరికకు మెచ్చులు సంతసించి చేత పైస లేదు అయినను ఆ వర్తకుని దగ్గరికి వెళ్ళి భాగవతం ఇందులకమ్మా దండుగ కదా
అన్నాడు ఆ వర్తక సింహం. ఆమె ఏమేమి కవి రాని వారమా? ఇతడు అనర్గణముగ పఠియకు గ్రంథము ఏను నుడివద నర్థమోయి అదైన పొట్ట ముచితముగా నితుగో వచింపు అనగా సమధి దూపే రంగయ్య చూరి. ఇక్కడ కొడవగలడు నేను అర్థము చెప్పగలను. ఆ చైన గ్రంథము ఊరికి ఇచ్చుతువా, మేము చదువురాని వారమా అని నరసమ్మ గారు అడగగానే వెంటనే భాగవతము తీసి ఇచ్చినాడు ఆ వర్తకుడు. గ్రంథ విక్రేత తన చేత దేతయా భాగవతము దజమాన. గ్రంథ విక్రేత తన చేత దేతయా భాగవతము దజమాన. కందము తెరగి సద్భాగమును పదనాదుగా రాగపడి నారాయణుడు శ్రోతలు తలూప పదినజే తల్లి. రూపి నారాయణుడు శ్రోతలు తలూప పదినజే తల్లి. పాపనికేమి సుబోధకముగా పల్గే తాత్పర్య మళ్ళీ. వెంటనే భాగవతములో దశమస్కంధము తీసి గంభీర గాత్రముతో మనోహరముగా రాగపటిమతో ఆ బాలుడు నారాయణుడు 4 సంవత్సరముల వయసులో ఆశ్చర్యము కలిగినట్టుగా చదివినాడు తల్లి సుబోధకముగా తాత్పర్యమల్లి చెప్పినది. అలా సంతసిస్తున్నాడు ఆ శక్తి. అమ్మా మీరు సామాన్యులు కారమ్మా, మేము పార్వతివి ఇతడు గణపతి అని వెంటనే ఆ గ్రంథమును వారికి ఇచ్చి బహుమతి కూడా ఇచ్చిన నారాయణదాసు గారిని తదనంతరము చదవగలడు గాని రాయుడు రాదే అని శిష్యుకరణము బడిలోకి చేర్చిన అల్లరి తోడి బాలరును కొట్టడము ఏదో దుడుకు పనులు చేయటమే గాని ఆటపాటలలో మరిగి ఒక్క అక్షరమైనను నేర్చుకునలేదు. పంతులుగారు కొడుతుండేవాడు, తండ్రి కోపము చేస్తుండేవాడు. తల్లి నాయన చదువుకొని రాదా, ఉద్యానామ నరస్య రూపమధికం ఎందుకు దెబ్బలు తిందువు అని బుద్ధగించుతుండేది. ఒకనాడు నారాయణదాసు గారు తల్లితో, అమ్మా ఇదిగో వ్రాయుతున్నాను చూడు అని ఒక్క క్షణములో 5 బుడులు వ్రాసి చూపించినాడు. అంతేకాదు ఎవరు ఏది చదివినా పరస శ్లోకము పద్యము విన్న వెంటనే మరుక్షణమున తిరిగి చెప్పగలుగుతుండేది వాడు. కానీ పేరన్న గారి వల్ల తండ్రికి సహాయం మాత్రం చేసేవాడు కాదు. ఒకనాడు 6 కోసల దూరము నుండి ఇద్దరు మోయగలిగినటువంటి యొక్క వంగనారును మూసుకొని వచ్చినాడు అన్నగారు. అది ఆ చోళుడు గారు వీరి తండ్రి గారు. మరునాడు ఏటి బాడుగులో నాడుతున్నారు, ఒడున కూర్చున్నారు నారాయణదాసు గారు చిన్న వయస్సులు. తండ్రితో సహాయం చేయకపోగా అశ్లీలమని కూడా భావించకుండా, నాన్నగారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, నయనా ఈవంగనారీటుకబడి నయనా ఈవంగనారీటుకబడి నాది నా బలము కలగా దైవ బలము వలరా నయనా. వగనారి కృకాశబడి నాటిన బలము కలదాయ దైవ బలము వరదానాయన. వేయు నేటికి దకరి ఏదు మనకు వేయు నేటికి దకరి కాయను నిజము వినుడే నా వైగిరియ గురి నాయన. ఇది మనకు దక్కదు నాయన అన్న తండ్రి మిగులు కోపించినాడు. ఊరి దిబ్బ పడవా, పెదవ మాటలు పలుకుదువా అని సాగుకొచ్చినాడు.
కోపవిషుడై దుట్టు పట్టుకొని ఏటిలో పడవేసినాడు. నారాయణదాసు గారు ఏడ్చుతూ చెట్లో తావు దక్కించుకొని తండ్రి కోపమునకు గురి అయి ఇంటికి రాగా తల్లి చూచినది తీపున వాటలు తేలి ఉన్నది. మృత్యుగౌణుని చచ్చి వచ్చినాడు. ఇటులో పడి ఉళ్ళంతా తడుపుకొని వచ్చినాడు. మాతృప్రేమ ఆ పిల్లవాన దగ్గర తీసుకొని, నాయన తండ్రి కొట్టినాడా? నీ తండ్రికి నిన్ను గోట చేతులెట్లు వచ్చను కదా. నీ తండ్రికి ఏమని చెప్పు. నీవిత్తరి లేచిన వేళ విశేష మెరుగబారి. నీవిత్తరి లేచిన వేళ విశేష మెరుగబారి. బావి నరయ నీగా కల్కే అవాగ్య రే. విచారింపకు నాయన వగవ కుమోయ వగవకు మోయ పదవాడు చెడవాడు గారు వగవకు మోయ పదవాడు వాణి ద్రోగ దిగ్రామము గతము నేను నీ దృష్టి వచ్చను. ఆయన పనికి దొంగవడదు మాటికి నీపై కారము ఊరుతోడు విధి పోయి భువది మన్నాయే బబో. ఇంకా నీకు అనుకూలం బగు దైవము అయ్యయ శంభాద్యం సుగుని. మాతృదేవి ఆశీర్వదించినది ఓదార్చినది. మొదటి బహుమతి 4వ సంవత్సరమునే భాగవతమును పొంది ఆ భాగవతమును జీవితాంతం వరకు కాపాడుకున్నారు. భాగవతంలోని కథలను ఎన్నో హరికథారూపమును రాసినారు. భాగవతము వారికి చాలా ప్రీతిగల గ్రంథమది. భారత భాగవత పద్యములను రాగయుక్తముగా ఆ లేబ్రాయమున నుండి మంచి గాత్రముతో పాడుతుండేది వాడు. ఇట్లుండగా కొద్ది రోజులకు ఆ వంగ చెట్లు ఎదిగి బాగుగా పూచి కాచులకు సిద్ధముగా అనుండగా పెద్ద వరద వచ్చినాయి. వంగ తోట సమూలముగా తుడిచి పెట్టుకొని పోయినాయి. కాళికాపు వచ్చి ఆ వార్త చెప్పినాడు. వెంకటచేనులు గారు చిరునవ్వు నవ్వి మా నారిగాడు అప్పుడే చెప్పినాడు అన్నట్లేనది అని ఆశ్చర్యచేతుడైన నారాయణదాసు గారు ఆ పైన సప్తదాసుడు తిగనుసు ఏకసంధాగ్రాహి అయి ఆడినది ఆట పాడినది పాటగా మధురాతి మధురముగా అనేక శ్లోకములను పద్యములను పాడుతూ ఏకసంధాగ్రాహి తదన
పది మన సదృశమైన ప్రతిభను కులదత్వముల రోజు కలిమి జేముల బాగి నీదు ఎడాగనొకరిదిగనుకు ప్రాచీన కళలను పొరిగింపబోగా అందుగల బిగిస్తదా గోడి తెలుసుకొను తమురా చిరుదా తిరుగజ్జ దాళం మురవలుల మలసటి రక్తిమై మరచుగును శృతిలయలు తోడు నీడల గతి నడయగా సహజల జమ్ములై గాత్ర కౌస్తవమున నగయి రూపా అదడాది ఆట పాడినది పాడయే నారాయణ దాసు గారు ఇలా స్వేచ్ఛగా తిరుగుతూ మేనమామల ఊరైన వంతరామునకు ఒక మాట వెళ్ళినారు. 10 సంవత్సరముల వయస్సు వారు అప్పటికి. అక్కడికి వాసా సాంబయ్య గారు ఒక వేణుక విద్వాంసుడు వచ్చినారు. నారాయణదాసు గారు వారి ముందర ఈ భారత భాగవత పద్యములను తన మధుర కంఠముతో గంభీరముగా రాగయుక్తముగా పాడినారు. ఆశ్చర్యపు కలిగినది వారు. ఆహా, ఇతని గాత్ర సౌస్తవమేమి, ఎంత మాధుర్యము, ఎంత గంభీరము అని ఆయన ఆశ్చర్యపడి వెంటనే నారాయణదాసు గారు తల్లిగాను చూచి, అక్క అక్క రో నా వెంట నీ నంపుమి వీటి గాత్రము శుశిభక్తమైనదమ్మా, కనుక తలాపైకి రాగలదు. సంగీతం మోక్ష విద్య అమ్మా, కనుక నేను ఇతనికి చెప్పి అన్నిగుధములు ఆయనకి అభివృద్ధికి నేను దోహదం చేస్తాను. నా వెంట పంపు అమ్మా. సంగీత జ్ఞానం చాలా గొప్పది కదా, కనుకనే మురుంగి కట్టి సంగీతమునకు అన్ని విధముల ఆయతులు తగినటువంటి వాడమ్మా, నా వెంట పంపు అని చెప్పగా వారు నారాయణ దాసు గారికి ఉపనయనము చేసి వారి వెంట పంపిన బాసా సాంబయ్య గారు ఈయనకు వారములు కుదిర్చినారు. 5 వారములు మాత్రము కుదిరినది, మరి 2 కుదరలేదు. వారములలో భోజనము చేస్తూ వీరి దగ్గర విద్యాభ్యాసము చేయటకై వచ్చినారు. 5 వారములే కుదిరినవి. ఒకనాడు పాపము వారము లేదు, ఆకలి ఎక్కువగా ఉన్నది, భోజన సమయమైనది. ఒకరింటికి వెళ్ళినాడు. అమ్మా, మీ ఇంట్లో నాకు ఈనాడు భోజనము కావాలని అడగగా, నాయనా సమయము దాటిపోయినది కదా, ఈనాడు వీలు పడదు అన్నది ఆ ఇల్లాలు. భర్త కోసమై వడ్డన చేసినది. ఆమె వీలు పడదని అన్నప్పటికీ ఈయన మాత్రం అక్కడనే పొంచి ఉన్నాడు కానీ ఇవతలికి రాలేదు. ఆమె వడ్డించి ఇంట్లోకి వెళ్ళినది. ఆయన వచ్చి ఇంకా ఆ భోజనమును కూర్చునలేదు. నారాయణదాసు గారు వెళ్ళి ఆకలి మంటకు తాళలేక మంచి గడ్డలు ఆలోచక ఆ ఇసుడులో కూర్చొని తినడం ప్రారంభించిన సాహసము కానీ ఆ గృహిణి కొయ్యబారిపోయినది. కొంతవరకు తెలివి తెచ్చుకున్నది. భర్త వచ్చినాడు. చూశారండి, నేను కాదని చెప్పినా ఆ పిల్లవాడు అలా కూర్చోండి, ఇసుడులో భోజనము చేస్తున్నాడు, చూచిదా చూచిదరా అని అనగానే ఆయన, ఇందుకే ఆ తొందరపడతావు, ఆహా ఆ పిల్లవాడు ఎంత ఆకలి గున్నాడో పాపం. కాదు కాదు కాదు, కేవలం ఇతడు బాలుడు కాదు, శ్రీమన్నారాయణ
భోజనము చేయమని దగ్గర కూర్చుండి కొసరి కొసరి వడ్డించి భోజనము పెట్టిన భోజనము చేసినాడు. గర్రున త్రేపినాడు. నారాయణదాసు గారు వెంటనే పోలేదు. వారి వాకిటిలో అరుగు మీద కూర్చున్నారు. భారతము పురాణం చెప్పడం ప్రారంభించినాడు. ఆ గంధ మాధుర్యమునకు, ఆ గాత్ర మాధుర్యమునకు, ఆ గంభీరత్వమునకు, ఆ వాగ్వైఖరికి ఎంతో సంతసించినాడు ఆ దుర్గయ్య పంతులు. ఆహా, ఓహో అనీగల చీమ కిన్నెరులు సందేశం లేదు. ఎప్పుడు కావలసిన అప్పుడు వచ్చి మా ఇంట్లో భోజనం చేయవచ్చు. ఆహా, ఏమి నీ గాత్రము, నీ పాండిత్యము, నీ సాహిత్యము అని ఎంతో ఆనందించిన అంత నారాయణ కృతజ్ఞతాపూర్వకముగా వారిని వీడ్కొని గురువు గారి సన్నిధికి చేరినారు. కానీ ఏమి లాభం? నెలకు ఒకనాడైనను పాఠము సాగుటలేదు. నిస్పృహ చెందినారు. ఇక లాభము లేదనుకున్నారు. సంగీతము నాకు సాగదు, రాదు అని నిశ్చయించుకున్నటువంటి వారై ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల నిశ్చయించుకున్నారు. బొబ్బిలు విడిచిపెట్టి విజయనగరం చేరి కళాశాలలో ప్రవేశించినారు. 16 సంవత్సరముల వయస్సు. కుశాగ్ర బుద్ధి అయి డబుల్ ప్రమోషన్లతో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. చదువుకున్నప్పుడే కథలు రాయడము, సభలలో ఉపదేశించడము, డబ్బు సంపాదించడము, వెనుక ముందు చూడక ఖర్చు చేయటము, ఇలాంటి స్వతంత్ర లక్షణములు వారికి బాల్యము నుండియే ఉన్నది. రాగ తాళ నాట్య భావయుక్తముగా ఎప్పుడు వారు అలా పద్యములు పాటలు పాడుతుండేవారు. ఇటుండగా ఆ విజయనగరంలో ఒకరి ఇంటి వివాహము జరిగినది. దానికి కుబుస్వామి నాయుడని మద్రాసు నుంచి ఒకరు వచ్చి హరికథా గానము చేసిన ఆ కథ వినుడ సంభవించినది నారాయణ దాసు గారు.
ఇంతకంటే మంచి కవిత్వంతో తాను కూడా గానము చేయవలనటువంటి కోరిక కలిగినది. భాగవతము తనకు ప్రీతి గ్రంథము గనక ధ్రువ చరిత్రను మొట్టమొదటగా కొన్ని పద్యములు కొన్ని కీర్తనలు కూర్చుకున్నటువంటి వారై కథను తయారు చేసుకున్నారు. దానిని గానము చేయడానికి సిద్ధపడుతున్నారు. అన్నగారితో చెప్పినారు. అన్నగారు ప్రోత్సాహం ఇచ్చినారు. ఆయన చిరుతలు తాళములు తీసి ఇచ్చాడు. కాళ్ళకు గజ్జలు పెట్టినారు. వదిన గారు వచ్చి బొట్టు పెట్టినది. మొదటి కథ విజయనగరంలో వేణుగోపాలస్వామి ఆలయంలో చెప్పినారు. అందరూ ఆశ్చర్యపడి ఉన్నారు ఆయన యొక్క తెలివితేటలకు, ఆ పాండిత్యమునకు, ఆ హవభావ విలాసములకు. అందరూ ముగ్ధులైపోయినారు. అక్కడ నుంచి ఇచ్చాపురంలో జయంతి కామేశం గారు గొప్ప న్యాయవాది ఇంత 1883 సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రతి తన యొక్క పాండిత్యమును చూస్తూ అరికథా గానం చేసినారు. ఆ ఎగవినటువంటి వారందరూ కూడా విన్నా ముర్రా పాట కన్నా ముర్రా విన్నా ముర్రా పాట కన్నా ముర్రా విన్నా ముర్రా పాట కన్నా ముర్రా వీధి కలవి హరించు మధురి మలు విన్నా ముర్రా పాట కన్నా ముర్రా వీధి కలవి హరించు మధురి మలు విన్నా ముర్రా పలుపు దేనెల జిల్గు పద్మయుని రాణి నిర పలుపు దేనెల జిల్గు పద్మయుని కవిత వేద వ్యాగు గంభీర బాకురా తిన్నామురం పాటకన్నామురం కృత్య విన్యాస వీధి గల శిఖరేందు మధురి మలు విన్నామురా. అదే ఏమి ఏమి నడకలు, ఏమి నృత్యము, ఏమి అవభావములు. ఆనడకలా నృత్యమానాట్య గదులతో ఆనడకలా నృత్యమానాట్య గదులతో కరగిరుదులా శాల భరతముని యాదిరా విన్నామురా పాట కన్నామురా నృత్య విన్యాస వీధి గల విహరుకు మధురి మలు విన్నామురా. సంగీత విద్యలో చక్రవర్తి వినీవు పాండిత్యము సంగీత విద్యలో చక్రవర్తివి మహదీవి పంచిగా మహనీయ రూపము మహదీవి పంచిగా మహనీ నామురా పాట కన్నామురా నృత్య విన్యాస వీధి కల విహరింపు మధురి మలు నామురా. హాయని పెంచునాట హాయని పెంచును పాట దేహమాయని పెంచు మాట బలిరాయని పెంచును జాట కైతవ స్వాయని పెంచును హరాయరా ఆదిభట్ట ఈ మాట పాట పాటల నీతి. అందుకని ఈ గజ్య కదలింపునే పున భరతశాస్త్రమును విను సజయమున నిలుదు నీయ సాహితి నిపుణ దగ్గు బృహస్పతి అయిన మెచ్చి అంజలి గటిదు నీ మెఘ గంభీర విశ్వనవు విజావలయంబు మారు రోదల ధ్వనుదు శ్రీ ఆదిభట్టమాజాత వాసి నారాయణ దాసవనియా అని తెలుగు వారిని ప్రశంసించినారు. వారాది సదస్సులందరూ కూడా ఆ సభాగానము చేయించినటువంటి కామేశం గారు అనేటువంటి గొప్ప న్యాయవాది ఆశ్చర్యముతో అన్నా నీ కథ విన్నంతసేపు నేను ఆనందాశ్రుకులు కారుస్తున్నానయ్యా, హిందుడనైపోయినాను, నిన్ను ఎత్తసత్కరింపగలను అని తక్షణమే సింహల లాటములు, బంగార మురుగులు, పట్టుపంచ, బనారస తండవ 500 రూప్యములు ఇచ్చి వారికి సత్కారం చేసి, ఇది నాయన చంద్రులకు ఒక నూలుగు పోగు వంటిది, ఇంకా ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం ఇయ్యగాలను, ఏమి అనుకునబోకమని వారితో మాట్లాడిన ఆ వదాన్యుని యొక్క ఆ ఈవికి చూసినటువంటి వారే
అంతశించి దాసువారు వెంటనే వారి పైన ఆశువుగా పద్యములు చెప్తున్నారు. చెరుగను వేలుపు కొలువున బరువరువురు వీని బట్టబంటుదనమున సరిరారు ఎవడైనను గరువదనము గుణ జయంతి కాదేగునకు కొలవారడుగులు మేల్ని బహిడి మేను వెడద రొమ్ము ఇతని నడుము గడుదెరుగని వాగు కడపుతును మా జయంతి కాదేగునకు కామేశ పంతులు గారు ఛత్రపురమున తన మిత్రుడైనటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో కూడా వీరి వివాహ సందర్భమైన కథాగానం ఏర్పాటు చేస్తున్నారు. అనేక కథలను వీరిని అక్కడక్కడ గానం చేయడానికి అవకాశం కల్పించినారు. ఆ కలెక్టర్ గారింట్లో ధ్రువచరిత్ర కాలక్షేపం జరిగినది. దాసుగారి కవిత్వమునకు కథా కథనమునకు చాతుర్యమునకు సదస్సులు ముగ్ధులైపోయినారు. గంధర్వుడు ఎవడో భూమికి అవతరించనని ఆనందాచరేకమున అనేక రీతులు అభినందించారు. కానీ కలెక్టర్ గారు తండ్రి సదస్సులతో సమానముగా సంతోషించినా కొంచెం వారికి అనుమానము కలిగినది. ఇంత చిన్నవాడు ఇతడేనా, ఈ కథవు రాసినది ఇతడు ఇంత కవిత్వం ఉన్నదా అని అనుకోని వెంటనే దాసు గారితో అన్నాడు, ఈ కవిత్వము ఇది కవిత్వం మీదేనా? నాకు కొంచెం అనుమానముగా ఉన్నది. ఎవరో రచించిందరూ మీరు తెచ్చి దానిని గానము చేసినారని. అసలు కాకుండాతో అంబరీష చరిత్రము మీరు రాసి రేపు గానము చేయగలరా? 10 రోజులు గడువు ఇచ్చడమా? 10 రోజుల గడువులో రాయగలరా అని ఆ కలెక్టర్ గారు తండ్రి ప్రశ్నించగా, 10 రోజులు కావాలైనా కాలిండు అటుల చూడవచ్చును జగత్ కళ్యాణి యవ్వాని అని వారి దగ్గర సెలవు తీసుకొని అలాగే రాయగలని చెప్పి వచ్చి తన బస్సులోకి వచ్చిన తర్వాత వెంటనే అంబరీష చరిత్రం రాయడానికి పూనుకున్నారు. 15వ శతాబ్దంలో పినవీరభద్రుడు ఒక్క రాత్రిలో జైమిని భారతము అంగీకరించినారు. నారాయణదాసు గారు అంతటి బాల్య వయస్సులో వెంటనే అంబరీష చరిత్ర రాయడానికి పూనుకొని ముందు శారదామాతను ప్రార్థించినారు. అమ్మా, నన్ను ఎలా కృతార్థం చేస్తావు? శారదా సదా వసతుముదయా, శారదా సదా వసతుముద రసనాయ మమయ, శారదా సదా వసతుముద రసనాయ మమయ, శారదా సదా వసతుముద. Thank you.
అని ప్రార్థించి శారదా కటాక్షముతో తెల్లవారున్నప్పటికీ ఆ రచన పూర్తి చేసుకున్నారు. గానము చేయడానికి సిద్ధముగా ఉన్నానని చెప్తున్నారు. వెంటనే సభ ఏర్పాటు చేశారు. అద్భుతముగా నవరస భరితముగా నృత్య విన్యాసములతోటి కథాగానం అంబరీష్ చరిత్రను గానము చేసినారు. కానీ ఆ కలెక్టర్ గారు, వారి తండ్రి గారు, వారి బంధువులు కథాగానమునకు ఎంత సంతోషించినను 40 రూపాయలు మాత్రమే వారికి సత్కారం చేయడానికి సిద్ధపడ్డారు. నారాయణ దాసు గారు దానిని అంగీకరించలేదు. నా కథకు, నా కవిత్వమునకు ఇది ఆ బహుమతి. ఇంత చిన్న తూపు జ్యోతురేడిది ఎంత జ్ఞానగోపురేడిది మత్తవిదేవది ఎంత జ్ఞానగోపురేడిది మత్తవిదేవది సంగజ్యోపబోధు ప్రసవ్యమో గారు ప్రజ్ఞాని నా అధిశక్తికి, నా కవితాశక్తికి, నా గానమునకు 40 రూప్యములు నిర్ణయించినారా? నాకు అనవసరం అన్నా. ఇచ్చిన ఏదో పుచ్చుకోనమన్నాడు కలెక్టర్ గారి తండ్రి. ఊరక పిచ్చి మాటలు మాట్లాడవద్దన్నా. వెనప్పటికీ కూడా ఆ ధనమును స్వీకరించక తిరిగి వచ్చినారు నారాయణ దాసు గారు. ఆ గ్రామంలోనే మరియుడు అష్టావధానము చేసి మంచి సత్కారము బహుమానము పొంది విజయనగరము చేరినారు. అప్పటికి నారాయణదాసు గారి వయసు 20 సంవత్సరములు మాత్రమే. 9 సంవత్సరముల వయస్సు గల నరసమాంబను వడ్లమాని వారి ఆడపడుతూ ఆమెను వివాహం ఆడినారు. మంచి పతివ్రత. ఆమెతో కాలక్షేపము చేస్తూ విజయనగరంలో ఉన్నారు. అక్కడక్కడ కథాగానము చేస్తుండగా విజయనగర సంస్థానం దివాంజీ గారు ఒకరు వీరి కథ విని సదమల చరితుడు విజయనగర సంస్థాన దివాంజీ సదమల చరితుడు విజయనగర సంస్థాన దివాంజీ ముదమడర దాసు సుధాపుర ప్రభువునకు ఒక లేఖనిచ్చి పంపినాడు విజయనగరం దివాన్జీ గారు. కేరణగారితో వెళ్ళి వారిని చూచి వారు ఏర్పాటు చేయగా సుధాపురంలో మాధవస్వామి ఆలయంలో దాసుగారు కథ చెప్పినారు. అపరసభరితమైన అద్భుతమైనటువంటి యొక్క ఆనందములో ఒలలాడిపోయినారు ప్రజువులందరూ కూడా. రాజుగారికి తెలిసి రాజాస్వానము రాజా కోటకు వెళ్ళి అక్కడ కూడా కథాగానం చేసినారు. పిఠాపుర ప్రభువులు గంగాధర రామారావు గారు దాసుగారిని అలా ఆ పాండిత్యములకు మెచ్చుకున్నారు. కానీ సత్కారము అప్పుడు చేయలేదు. సాక్షాత్ ప్రహ్లాదుని బోలిన సత్యవర్యులను చూచినానని సంతోషపడి ఏ ఉదయం దయచేయండి అని ఆజ్ఞయించింది. అట్లే దాసుగారు మరునాడు ఉదయం అన్నగారితో కలిసి నిజమైన దుస్తులు ధరించి అక్కడికి వెళ్ళగా
వచ్చి పిఠాపుర ప్రభువులు రాజుగారికి ఘనమైనటువంటి స్వాగతం చెప్పి తీసుకుని వెళ్ళి సిద్ధాసనంలో కూర్చున్నబెట్టి వారితో మాట్లాడేటప్పుడు వేదముతో ఆశీర్వచనం చేసినారు నారాయణదాసు గారు వారిని. ఓహో మీకు వేదము కూడా వస్తున్నా అన్నారు పిఠాపుర ప్రభువులు. మాకు రాని విజయం లేదన్నారు నారాయణదాసు. వారు కూర్చున్న తర్వాత సచారము చేయడానికి ఒరీ సేవక కైదారుడు చేరా అన్నాడు ప్రభువు. నారాయణదాసు గారు పేరన్న గారు గడగడలాడిపోయినారు. అయ్యో ఏమిది కైదారా, ఉంటూ తప్పగా మేమేమి చేసినాము? పేరన్న గారు సంతోషం సంతాపముతో ప్రభుడే బ్రహ్మహత్య హస్తము సాయుధం పోయి హతమాస్తున్నా, మా తమ్ముడు ఏమైనను పొరపాటు పలికినాడా? లేదే అయినను ఎందుకు ఇలా కైదారు జమ్మంటున్నారు? ఇచ్చిన ఏ వచ్చు ఇష్టం లేకపోతే పొమ్మనవచ్చు, కానీ మమ్మల్ని ఇంటికి విలువించి కైదారు తెప్పించి అయ్యయో నిలువును ప్రాణము చెయ్యునా? పరిపోవుటకు కూడా వీలులేదే, కోటయే వరబాలకులే ఏమి చేయగలమని గడగడలాడిపోతున్నారు. ఇంతలో ఆ సేవకుడు కైదారు తీసుకుని రావటమే గాక పళ్ళెములు వెయ్యినోడు పదహారులు గరీ వస్త్రములు దివ్యమైనటువంటి యొక్క కానుకలు అనేకములు పెట్టి తీసుకుని రాగా భటుడు కైదారు బహుమానములు ప్రభువు కడకు అందించినాడు. ప్రభువు వెయ్యినోడు పదహారులు గరీ వస్త్రములు గల పళ్ళెరము కైదారుపై నుండి తిప్పి వారి ఆచార ప్రకారం దాసుగారికి అందించుకు భాగవతోత్తమా, ఇది మీ కళా సరస్వతికి తగిన కానుక కాదు, అయినను శక్తి కొలది అసంగిన పారితోషికము, గ్రహించి నన్ను ధన్యులు చేయుడు. ప్రతి సంవత్సరము 116 రూప్యములను వార్షికముగా మీకు పంపుకొందును, ఇది చంద్రునికి నూరుపోగు వంటిది, అనుగ్రహింపుడు అన్నారు. చాలా సంతోషించి నారాయణ గారు తీసుకునుతూ అక్కడనే తగిలించి ఉన్న ఒక కోటుపైన దృష్టి నిలిపినాడు, గమనించినాడు. అది గవర్నర్ చూడగలిగి ప్రభువు గుర్తించుకున్న కోటు. అసంతు సంతోషించినారా అని దాసుగారిని అడగా అసంతుష్టో దివ్యోనష్ట అని ప్రభు పలకగానే సంతుష్ట యువ పార్థివ అని దాసుగారు చమత్కారముగా పలికి ఆ కోటు వంక చూడగానే వారు అది గ్రహించి ఇది ధరించుటకు మీరే తగిన వారని ఆ కోటును కూడా దాసుగారికి ఇచ్చినారు. ఈ విధముగా దాసుగారు రాజ సన్మానమును బొబ్బిలి తల్లపల్లి గద్వాల ఒకటేమిటి వారు పొందని సత్కారము, వారిని గౌరవింపని రాజు, వారిని కీర్తింపని వారు ఆ రోజులలో ఉన్నారా? కానీ ఒకప్పుడు బొబ్బిలిలో వీరు వెళ్ళినప్పుడు బొబ్బిలి మహారాజా వారు శృంగార భేషజులయ్యి రాజవీధిని జోడుగుర్రాలను సార్థమై పోతున్నారు. రాజుగారు పరాకుగా ఉన్నారు. చుట్ట పొగ ఊదుతూ ఆయన ముఖాన ఊదినారు. రాజుకు మిగులు కోపం వచ్చినది. ఎవడురా అని దాసును పఠించడానికి ప్రయత్నిస్తున్నారు. దాసు గారు తెలుసుకొని ఎక్కువ తప్పించుకొని విజయనగరం చేరినారు. కొన్నాళ్ళకు బొబ్బిలి రాజునకు తనపై అపచారం చేసిన వారు నారాయణదాసు గారిని తెలిసినా తానైన పరాభవం చేద్దామని గవర్నర్ దగ్గర కథ ఏర్పాటు చేసినారు. ఆ గవర్నరు ఈయన కేకలకు ఈ గంతులకు చాలా ఆయన కుదించగలనని అనుకున్నారు. కానీ ఆ గవర్నరు దాసుగారి కథ విని ఆహా సాక్షాత్ సరస్వతి అవతారమైనటువంటి వారిని చూచాను అని అంటూ వారిని పొగడి నారాయణ ఎందరెందరో ఆ ఆనాడు కథ వినటువంటి వారై అనగుడీదడు నాట్యమా వాణ్యవతారమేయము పుట్టమోరుని పొగడువారు కంఠరాగము కనాసన గద్యరంబులనెదురొడ్డునని యుగరించువారు జ్ఞాన సాహితులు అసమానము సౌందర్యమంత చెప్పని మురియాడువారు తెలుగు గడ్డకు వంట ఎత్తినట్టి ఈ మహామగుని గని ధరించినాము బాపురే సంతృప్తి చూపుమారు నైరి ఆనాడి సత్సభాస్కారులెల్ల పంతొమ్మిది వందల 10వ సంవత్సరంలో తారకం అనేటువంటి సంస్కృత కావ్యము రంగి జర్మనీ నగరమున
నూర్బర్గ్ యూనివర్సిటీలో సంస్కృత అధ్యాపకులైన ప్రొఫెసర్ కె గెల్డనర్ గారికి పంపించారు. ఆయన చూసి ఎంతో సంతోషించి వీరికి ప్రశంసలంటున్నారు. నారాయణ గోపి గారికి వచ్చుధామయం కావ్యం హీత్వాహం తృప్త మానవ కృతజ్ఞ అభిప్రగం స్వామి భవంతం కవిశేఖరమని. అంతేకాదు దాసు గారికి విదులుడు తల్లి గారు నాయనా నువ్వు సావిత్రి చరిత్ర రాయకూడదా అని చెప్పినాయి. సావిత్రి చరిత్ర రాశారు 1902 మరు సంవత్సరమే కుమార్తె కలిగినది. ఆమెకు సావిత్రి అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఇకుండగా 1915 భార్య వియోగమైనది. చాలా మనస్సులో క్షేదపడ్డారు. ఆమెకు తన భార్యకు రామాయణం అంటే చాలా ఇష్టము కనుక యథార్థ రామాయణం రాయిస్తూ ఆనంద తక్కిన వారి కుటులన్నీ కూడా దేవుడికే అంకితం ఇచ్చేవారు. ఇష్టదేవతలకు ఎందరికో ఇచ్చినారు. కానీ ఈ రామాయణము తన భార్య పేరు అంకితం ఇచ్చారు. కాండ కాండకు నిసుగంధ మాధురుల సలారు యథార్థ రామాయణము పరమ బాధిమ యముని దాటి విదీకరించు సావిత్రి గాద మొదలుగా యక్షగానము దేవుడి ప్రశస్తి విశిష్ట కీర్తి నందు కోదులు ఆది భట్టాల్వయుడు భావరసాల వైవిధ్య పటిమజూపి కనుకని తిరుపతి వెంకటకూలలో ఒకరైనటువంటి శ్రీ చల్లపల్లి వెంకటశాస్త్రి గారు ఆది బట్టి దడయ్య నా హరి కథలకు ఆది బట్టి దడయ్య జయంపు బణిదికి ఆది బట్టి దడయ్య నాట్యంపుగలకు ఆది బట్టి దడయ్య యోగాదృతులకు కేవలం హరికథా కథనమే కాదు. వారు కవిరాధేమన వారు చేపట్టని ప్రక్రియ లేదు. శేక్స్పియర్ కాళిదాసుల చిత్తహస్త శిల్పితములైన రచనలను సేకరించి ఒక విభాగము నడిచి ఆంధ్రమును అనువదించినారు. కొన్ని ఆంగ్లమునకు సంస్కృతానువాదము చేసినారు. కొన్ని సంస్కృతమునకు ఆంగ్లానువాదము చేసినారు. తెలుగు అనువాదములు, అచ్చతెలుగు కావ్యములు, సంస్కృత కావ్యములు మొదలకు పెక్కు విధములైన రచనలు చేసినారు. అందు సంస్కృతములో రచించిన హరికథామృతమనేటువంటి యక్షగానములు తాము ఆచార్య రూపమును వహించి ప్రబోధకులై యోగ విమర్శన పూర్వకముగా భక్తి సిద్ధాంతమును పరమేశ్వర భక్తి మురయ భాగవత మతంకజ. అంతేకాదు హరికథామృతం బరే జ్ఞానేన మోక్షం ఆప్నోతి భక్తి జ్ఞానాయ కలపదే కృష్ణప్రసాదాత్ భక్తి స్యాదు తస్మాత్ సేవ్యో హరిస్తుదా అని జనులకు భక్తి మార్గమును అనేక దివ్యమైన కథల ద్వారా అందించినటువంటి యొక్క మహనీయులు. అంతేకాదు విజయనగరంలో ఒక పర్యాయము వర్షములు చాలా బాధ కలిగినవి. అప్పుడు మార్కండేయ చరిత్రను 100 కోవిళ్లలో గానం చేస్తూ
రామచంద్రులో ఒక పర్యాయం ఆ మార్కండేయుని తల్లి దీవించినటువంటి యొక్క ఘట్టము తీసుకొని బలచంద్ర మౌళి పదము అప్పటికప్పుడు మేఘం వచ్చి వర్షం కురిపించినట్టు అక్కడ. అలాగే పేరన్న గారికి తమ సోదరునకు అనారోగ్యము కలుగగా వారి ప్రక్కనే కూర్చుండి మృత్యుంజయ శివశతకమును ఆశువుగా చెప్పినారు. వారికి ఆరోగ్యము కలిగినది. ఈ విధమైనటువంటి యొక్క మహిమను చూపిస్తున్నారు. మైసూరు మహారాజా వారు ఆనంద గజపతి ప్రభువునకు ఈయన రమణయ్య గారిని నారాయణదాసు గారిని తమ ఆస్థానమునకు పంపని కళా ప్రదర్శనము వారి చేత చేయించవాలని విన్నవించగా మైసూరు రాజా వారి ఆస్థానమునకు వెళ్ళిన దాసుగా అక్కడ అద్భుతమైనటువంటి కథాగానము చేసి వారి వలన సత్కారము పొందినారు. అందరెందరూ జమీందారులు. దేవరకోడ జమీందారు గారు, చీకటికోడ జమీందారు గారు, హజుంకోడ జమీందారు గారు అనేక మంది వారిని పిలిపించి సత్కారము చేసి సన్మానములు చేసి అనేక రకములుగా వారిని గౌరవించినారు. ముఖ్యముగా వీరు జాతి మీర మంచి కావ్యమును వరించి కవి తరించి లోకమును తరించు అని అనడమే కాకుండా పారవశ్యమున కానీ ఆడి పాడకున్న భక్తి పరవశుడు ఒక్కడే భాగవతుడు. పరవశ్యము కాదు ఆడి పాడకున్న ఋషి తప్ప శాస్త్రము ప్రాకృతునికేలా గొంతు లేకుండా వానికే కొంగ జపము అని ముఖ్యమైనటువంటి యొక్క కథాగాన ప్రక్రియను వారు ఎంతో ఆదరించుకోవడం ద్వారా ప్రజలు వినదగినది యొక్క భాగవతమే భాగవతలకు మేము పావనుడు లేడు బసి ఎడనెవడెసైన పలుకబసు విధము కాదు వేద వ్యాస మతమే ఇది. అంతేకాదు స్వయముగా పూర్వ రాజసి చరిత మళ్ళీ పాడి ఆడుతూ వినిపించు భాగవతుడు నిక్కమగు పండితుడు గాని తక్కువాడు కాడు. కదువరి వలె దంభము చూపువాడు తక్కినవాడు. ఆటల బాటల నేర్పు తనంత కలుగవలేను గాని చదువుకునడం వల్ల కాదు. హరికథా గానము పాటిలేని విజయని సాటి హరికథ సార్వభౌములై హరికథా శ్రీరామహులై తెలిసినటువంటి యొక్క మహనీయుడు వారు. కవి సాక్షాత్ త్రయీమూర్తి కావ్యమేతచ్చరాచరం నకశ్చిద్ వస్తుతో భేద కార్యకారణయోస్తయో ధర్మార్థ కామ మోక్షాణం కావ్యం ఏకైక సాధనం అని అందుకనే జాతి మీర మంచి కావ్యము విరచించి జాతి మీర మంచి కావ్యము కవి తరిది లోకం బోధరిం సీత కళ్యాణ విశేష వినోదము అనే కథలు జాతి మీర మంచి కావ్యమును రచించి కవి తరించిన లోకమును తరింపజేయమని అలా చెప్పినటువంటి వారైన తరవంతరం విజయనగర కాలేజీకి ప్రిన్సిపాల్గా కూడా కొంతకాలం ఉన్నారు. ఆ కళాశాల అభివృద్ధికి ఎంతో శ్రమ చేసినారు. కానీ కొంతకాలం రిటైర్ అయిన తర్వాత వీరికి జీతం లేదు కదా, మరి సంపాదించినంతయు అయిపోయినది. అప్పుడు అడిపాడి సఫలం దుధనార్జన కలిగినది. అప్పుడు వెళ్ళి మద్రాసులో రాజగోపాలాచారి గారి ఆధ్వర్యంతో జరుగుతున్న ప్రభుత్వంలో చెప్పుకున్నారు. వారు వీరి యొక్క పరిస్థితిని గమనించినటువంటి వారే నాయన విచారపో చెప్పలేదు. అయ్యా ఉద్యోగ విరమణమైన దాది పూర్తి గీతము మీరు కనుమూడు వరకు ముట్టుతోను సంసానము విమును ఉచిత నీతి మోజుతున్నది పలుకు తరలోకి వరకు మీకు పూర్తి జీతం ఇచ్చినట్టుగా మేము ఆర్భిస్తున్నామన్నారు. ఈ విధముగా తిరు దిద్దంగల నేర్పు చూసి తన కుమార్తె సావిత్రి వారికి పరిసరి చేస్తున్నది. అలాగే అల్లుడు అప్పవరసయ్య గారు
ఏ కొరత లేకుండా వారిని సేవ చేస్తున్నారు. ఇలా ఉండగా వారికి సంతానము కలిగినది సూర్యనారాయణ అనే కుమారుడు, శ్యామల అనేటువంటి కుమార్తె కలిగినది ఆ సావిత్రి దేవి గారికి. వారితో ఆనందపడుతున్నారు. కానీ విధి చాలా దుర్లంఘరిగినది కదా. కోటికందని మనుమని గాజుగా మతి గ్రామపవచ్చే మసూరిగా జాజ్యము మనవనికి పాపం కోటకమవుతుంది. మసూరిగా వ్యాధి వచ్చినది, నెల రోజులు బాధించినది, సమాధ స్థితి ఏర్పడినది. అప్పుడు అమ్మ కనికారముగవే నెల రుగయోగవే మనసి జారు రాణి మాయము మచారువాణి. అమ్మా అయ్యయ్యో నిన్ను భాషించి ఎన్నే కృతులు రచయించి పేరోల గంబుల నోరు కలిగి ప్రతివాదులకు వాగ్బంధన మొనరించి ఆదేవయకు జయంబు గడి బహుభాషలు సార్వభౌమత్వం అందిటి గండ పెండెరము డాకాల గుండి గండాంధర జ్ఞాతి గడన చేసి శిష్యగణములకు జీవగర్వనైతి గడక ఎనుబలి మూడేళ్ల కాలం ఏను కాటికి గాలు సాచిది ఇంకేటి నాడు గౌహిత్రు మన నిమ్ము నన్ను గొమ్ము కలిపి దాసిద శుభవర్గ కనక దుర్గా. అని ఆ కనకదుర్గను ఎలానైనా మనుమని బ్రతికించమని తన్ను బలిగొమ్మనుమని ప్రార్థించినారు. అది కూడా కదమ్మా కలదీరేది ప్రదీతి దాసునకు శ్రీ కాత్యాయనీ దేవి కన్నుల వర్తింపును తోడు బలుకునని ఎన్నో సార్లు నేవేంటి ఇందులకై పుట్టెను ఇంత మాట జగమందు నీవు మధ్వాంకితం బలమి తీర్ప సమర్థనీయమవుగాదే అది కామేశ్వరి. అని ప్రార్థించగానే దాసుగారికి జ్వరము తగిలినది, మనవనికి క్రమక్రమముగా ఆరోగ్యము కలుగుతున్నది. చాలువా కప్పుకున్నారు, మంచముపై పడుకున్నారు, ఎవరితో మాట్లాడలేదు, దైవచింతనతో ఉన్నారు. సావిత్రి వచ్చి దుఃఖించుతుండగా అమ్మా దుఃఖపడకమ్మా, నాకు ఈ లోకముతో పని తీరినది, నేను భీష్ముడనమ్మా స్వచ్ఛంద వర్ణము గలవాడను, ఎందుకు దుఃఖపడతావని ఆమెను ఓదార్చుకున్నారు. ఆ మనస్సులో అనేక రకములుగా పరమేశ్వర ధ్యానం చేస్తూ విష్ణు నారాయణ గోవింద నారీత నారాయణ 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 అని ఆయన ధ్యానం చేస్తుండగా కోరిన ఎక్కు దాసుని ఎకుంకిత భక్తికి మెచ్చి మృత్యువును జరగనీక మన్మని విచిత్ర గతిని బ్రతికించే తాతగా దారుణ జాజ్యమత్సువడ తక్షణమైక బంధము జగం పారము ఉదారమూర్తి భయ స్వర్గ సుఖం బొదవినచ దుర్గయు. తారణ సంవత్సరం భవతారణమైనది, తారణము దాసునకు భవతారణము, తదీయ శిష్యులకు ప్రతారణము, ఆత్మానాత్మ విచారణమును కానీ తెలియ సాధ్యము కాదు కదా. ఆ విధముగా వారు దేవి కృపను కోరినటువంటి వారే మనుమునికి ఆరోగ్యము కలిగించి ఆ వ్యాధిని తనపైన ఆవహింప చేసుకొని పరమేశ్వరుని కవియ సన్నిధికి విడిచి ఆంధ్ర విద్వజ్యోతి ఆరిపోయింది ఈ విధముగా తమ శరీరము అలా విడిచినటువంటి వారే దివ్యధామమునకు చేరి తమ యొక్క దివ్య గానముతో హరికథా పితామహులై వచనార్కమైనటువంటి యొక్క కీర్తిని పొందినటువంటి యొక్క మహనీయులు. అలాగంటి వారు జన్మదినము రేపు కనుక ఆంగ్ల మాన ప్రకారం వారి యొక్క జీవితమును కథాగానముగా చూసినటువంటి అవకాశము కలిగినది. అలాగంటి మహనీయులకు
మంగళ మోగనుడ మహిమాంచిత జీవరుడ మంగళ మోగనుడ మహిమాంచిత జీద సంగీత కళా వినోది సాగిత్యను మంగళ మోగనుడ మహిమాంచిత జీదనుడ నారాయణ దాస నవనవయ జోగిలాద నారాయణ దాస నవనవయోగిలాద మంగళ మోగనుడ మహిమాంచిత జీదనుడ హరి గదా పిదా మగ బిరుదాంక నిశ్చలనాగ హరి గదా పిదా మగ బిరుదాంక మంగళ మోగనుడ మహిమాంచిత జీదనుడ ఆదిపట్ల నారాయణదాస్ చరిత్ర మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి కథాకాలక్షేపం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10:31 దాటి